అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్లో అమ్మకాలు తగ్గటంతో సూచీలు నష్టాలను చూడాల్సి వచ్చింది సెన్సెక్స్ దాదాపు ఎనిమిది వందల పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ ఇరవై రెండు వేల రెండు వందల స్థాయిని కోల్పోయింది సెన్సెక్స్ ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన కాసేపటికే నష్టాల్లోకి వెళ్ళింది రోజంతా నష్టాల్లోనే కొనసాగింది సెన్సెక్స్లో హిందుస్థాన్ యూనిలివర్ ఇన్ఫోసిస్ భారతి ఎయిర్టెల్ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాలతో ముగిశాయి దీంతో డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై రెండు పాయింట్ తొంభై రెండుగా ఉంది స్టాక్ మార్కెట్ నష్టాల వల్ల మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఆరు లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది వాటి మార్కెట్ విలువ మూడు వందల ఎనభై ఆరు లక్షల కోట్లకు చేరింది ఆసియా పసిఫిక్ మార్కెట్లు చాలా వరకు నష్టాల్లో ముగియటమే స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణమని తెలుస్తుంది విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలు పెరగటం కూడా మరో కారణం ముఖ్యంగా ఇన్వెస్టర్లు కనిష్టాల వద్ద కొనుగోలు చేసి గరిష్టాల వద్ద విక్రయించడం వల్లనే తరచూ నష్టాలు చూడాల్సి వస్తుంది కనిష్టాల వద్ద కొనుగోలు చేసిన స్టాక్స్ విలువలు పెరగటం కూడా ఓ కారణమని తెలుస్తుంది